శ్రీమతి ఆర్కే రోజా విజయపురం మండలం మంగళం దళితవాడలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. యువత బాణాసంచా పేల్చి వేడుకలు చేశారు. ప్రజల సమక్షంలో కేకును కట్ చేసి క్రిస్మస్ వేడుకలకు శ్రీకారం చుట్టారు. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు అందరూ పాల్గొని తమ ఆనందోత్సాహాలను పంచుకున్నారు. నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆమె అన్నా పిల్లలన్నా నో నా కొంచెం వెనకాలన్నా కొంచెం వెనకాలన్నా వందనాలు హల్లెలూయా సో క్రిస్మస్ ముందుగానే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి సో ఈసారి విజయపురం మండలంలో మరి మంగళంలో చేయాలని రాజాదాస్ గారు ప్రసన్న గారు అడగటం సో నాకు కూడా చాలా సంతోషం అయ్యింది సో మీ అందర్ని కలిసే భాగ్యం కలిగినందుకు అండ్ నిజంగా దేవుడి ముద్దు బిడ్డైన జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన జగన్ గారు ఆయన బిడ్డలందర్నీ తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరి కష్టాన్ని దూరం చేసే విధంగా అది చిన్న పిల్లాడి నుంచి ముసలే వాళ్ళ వరకు మరి ఏ విధంగా స్కీమ్స్ అమ్మఒడి గాని జగనన్న విద్యా దీవెన గాని రైతు భరోసా గాని వైఎస్ఆర్ చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా గాని ఇలా తీసుకుంటే అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంలాగా ఆశీర్వదించి ఈ రోజు ఆ బిడ్డలందరూ కూడా గౌరవంగా చదువుకునే విధంగా కార్పొరేట్ స్కూల్స్ కి బీటుగా ఈ రోజు నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ చేయడమే కాకుండా మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని హాస్పిటల్స్ ని కూడా నాడు నేడులో రెనోవేట్ చేస్తూ ప్రతి సచివాలయానికి కూడా ఒక వెల్నెస్ సెంటర్ ని కూడా ఇచ్చి మరి మీ సొంత బిడ్డ ఎలా అయితే మీ గురించి ఆలోచిస్తారో ఆ విధంగా జగన్ గారు ఆలోచించి మా అందరి ద్వారా మీ అందరికీ సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరి తరఫున జగన్ గారికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే